బాంబే హైవే పేరు అన్న త్రిపులకు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీకి దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609 సో చాలా ఆనందంగా కనిపిస్తున్నారంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, గజనీ లైటింగ్ అనుకోవచ్చు. గజనీ లైటింగ్ అంటే అబ్బాయి, గజనీ ఆల్రెడీ ఫేమస్, నేనే చేశాను ఈ మధ్య కాలంలో. ఓకే, సో యాక్చువల్గా ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్. అంటే యూనో నాకు కూడా ఫస్ట్ టైం ఇది చాలా రోజుల తర్వాత, వేర్ ఇంకొక డైరెక్టర్ కథ లో జస్ట్ వాళ్ళ విజన్ లో భాగం అవ్వటం. యూజువల్గా ఏమవుతుందంటే నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అవుతారు, నేను ఏదైనా స్టోరీ రాసుకుంటే. సో హియర్ ఇట్ ఇస్ జస్ట్ మనం జస్ట్ క్యారవింది డైలాగ్ ఏంటి అంటానికి అవకాశం దొరుకుతుంది. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. మొన్ననే చూశాను ఫైనల్ ఎడిట్, ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. సో ప్లస్ నన్ను కూడా కొత్త కోణంలో ప్రెజెంట్ చేశాడు, నాలో కొత్త కోణాలని ప్రెజెంట్ చేశాడు అన్నది. మీరు ఆల్రెడీ ప్రతి కోణం కొత్తగా ఉంటేనే కదా చేస్తారు అని ఆడియన్స్ లో టాక్, ఇండస్ట్రీలో కూడా టాక్ అది. బికాస్ శేష్ ఎప్పుడు ఒక సినిమా చూస్ చేసుకున్నా కూడా దాంట్లో ఏదో కొత్తదనం ఉంటుంది అని, గీత ప్రాస బాగుంటుందని ఇండస్ట్రీలో టాక్. సో అది అది యూనో ఎందుకు అది ఏమన్నా కావాలనే చేయడం జరుగుతుందా, లేకపోతే దీనికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, నేను ఆడియన్స్ గా ఏం చూడడానికి ఇష్టపడతాను, దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. అంటే ఇంకొకళ్ళు చేసింది మనం చేస్తే మనం వాళ్ళకన్నా బెటర్గా చేయగలగాలి, లేదా మనం డిఫరెంట్గా చేయగలగాలి. సో డిఫరెంట్ ఈజ్ ఈజియర్. ఇంకోళ్ళు చేసింది మనమే చేసి అది ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేసే బదులు మనలో ఉన్న ఒరిజినాలిటీని పెట్టుకోవడం ఈజీ. రైట్, అందుకనే అంటుంటారు ఆ సినిమాలు ఈ సినిమాను శేష్ చేసే సినిమాలు అని. ఓ సో యా, రీసెంట్ డేస్ లో నేను విన్నాను. ఇవేం నేను రాయించలేదని బాబు, తనే డైలాగ్ ఇవ్వలేదు ఏ మాత్రం. ఈ మధ్యన త్రివిక్రమ్ గారి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యింది, ఆయన సినిమాలు బాగా చూసినట్టున్నాను. కాదు కాదు, ఇది నిజంగా నిజం. ఓకే, సో నిజాన్ని కూడా నిజంగా నిజం అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో నేర్చుకో సైలేష్ ఇలాంటి డైలాగులు పెట్టి ఈసారి 3 లో.